हाय फ्रेंड्स మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం। ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న అధికారులతో సమావేశం అయితే కండక్ట్ చేశారు। దేని గురించి ఇప్పుడు చూద్దాం। వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ నుండి ఉన్నత పథకాల గురించి ప్లానింగ్ అండ్ షెడ్యూల్ రావడం జరిగింది। సో ఆ పథకాలు ఎలా అమలు చేయాలి అండ్ వాటికి ఎంత అమౌంట్ కావాలని ఈ డీటెయిల్స్ అన్ని అధికారులతో డిస్కస్ చేశారు। మనకి ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యే పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం। ఏప్రిల్లో మొదటి పథకం చూసుకున్నట్లయితే విద్యా దీవెన పథకం। ఎవరైతే విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకి విద్యా దీవెనకి సంబంధించి అమౌంట్ అనేది ఆ విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో పడుతుంది। ఈ పథకం పొందడానికి విద్యార్థులు కాలేజీలో కానీ గ్రామ సచివాలయంలో బయోమెట్రిక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। సో బయోమెట్రిక్ ద్వారా ఈ పథకానికి విద్యార్థులు అర్హత పొందొచ్చు। ఈ పథకం కింద ఏప్రిల్ 9న విద్యార్థి తల్లి అకౌంట్లో అమౌంట్ వేస్తారు। అంటే విద్యార్థి మొత్తం ఫీజులో 4వ వంతు, కాలేజీని బట్టి ఫీజు ఉంటుంది కదా, దాంట్లో 4వ వంతు అంటే ఇంచుమించు 10 నుండి 15,000 దాకా విద్యార్థి తల్లి యొక్క అకౌంట్లో పడుతోంది। సో దీనికి ఎవరెవరు అర్హులో ఈ అమౌంట్ ఎలా రిలీజ్ చేసే ఒక వారం ముందు అంటే ఏప్రిల్ 1వ వారంలో గ్రామ సచివాలయంలో లిస్టు డిస్ప్లే చేయడం జరుగుతుంది। ఈ అమౌంట్ అనేది తల్లి అకౌంట్లో మాత్రమే వేస్తారు। తల్లి లేకపోయినప్పుడు తండ్రి లేదా గార్డియన్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు। సో నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాల గురించి చర్చించారు। అలాగే మనకి ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది। జాబ్ క్యాలెండర్ అంటే ఏ నెలలో ఏ ఏ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదల చేస్తారో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో జాబ్ క్యాలెండర్లో ఉంటుంది। సో ఇదంతా విద్యా దీవెన గురించి। తర్వాత పథకం చూసుకున్నట్లయితే వసతి దీవెన, ఈ పథకానికి సంబంధించి అమౌంట్ కూడా ఏప్రిల్ 27న వేస్తారు। ఈ డబ్బు ఎలా వేస్తారంటే క్వాలిఫికేషన్ బట్టి ఇంజనీరింగ్ వాళ్ళకైతే మొత్తం అమౌంట్ అంటే 10,000 రూపాయలు వేస్తారు। అదే డిప్లొమా స్టూడెంట్స్కి అయితే 7,500 మరియు ఐటీఐ విద్యార్థులకి అయితే 5,000 వాళ్ళ మదర్ అకౌంట్లో వేస్తారు। లాస్ట్ ఇయర్ అయితే కరోనా వల్ల అకాడమిక్ ఇయర్ ముందే క్లోజ్ అయింది కాబట్టి ఒకసారి ఇచ్చారు, కానీ ఈ ఇయర్ 2 సార్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది। అవి మనకు ఏప్రిల్లో ఒకసారి, ఇంకా ఆగస్టులో ఒకసారి ఇస్తారు। సో దీనికి సంబంధించి విద్యా దీవెన ఏప్రిల్ 9న మరియు వసతి దీవెన ఏప్రిల్ 27న ఇస్తారు। సో మీరు దీనికి ఆల్రెడీ అప్లై చేసినట్లయితే దీనికి సంబంధించిన స్టేటస్ అనేది మీ ఫోన్కి వస్తుంది। మీ ఫోన్కి మెసేజ్ వచ్చిన తర్వాత డబ్బులు అకౌంట్లో వేయడం జరుగుతుంది। సో దీనికి అర్హులైన విద్యార్థులు మనీ అయితే వస్తాయి। సో ఇది ఇయర్ స్టూడెంట్స్ కోసం పథకాలు। సో ఆంధ్రలో స్కూల్స్ కాలేజ్ క్లోజ్ చేయలేదు కాబట్టి కరెక్ట్ టైంకి అమౌంట్ అందుతుంది। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।